हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मन ईरोजु कोंडापूर लोकेशन लो 2BHK फ्लैट 7 डेस लोने पोजीशन वच्चे फ्लैट अनेदी मनकी सेल को वच्चिंदी। HMDA अप्रूव्ड अपार्टमेंट, मीरु चूस्तुन्नदी कामन एरिया, लिफ्ट इक्कड प्रोवाइड चेशारु, कामन कॉरिडोर स्पेस अनेदी मीकु चूपिस्तुन्नानु, स्टेयर्स इक्कड प्रोवाइड चेशारंडी। फ्लोर की रेंडु फ्लैट्ले उंटाई, ओकटी ईस्ट फेसिंग ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్. మీకు వెస్ట్ ఫేసింగ్ కవర్ చేస్తాను, దాని తర్వాత ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒకే వీడియోలో కవర్ చేస్తాను. ప్రజెంట్ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయండి, మొత్తం ఆల్ ఇంక్లూడెడ్గానే కొన్ని ప్రైజెస్ కోట్ చేస్తున్నారు. మీరు చూస్తుంది ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ హాల్ అండి, మంచి రీజనబుల్ ప్రైస్ కోట్ చేశారు. మీ ఏరియాలో ఎంక్వైరీ చేసిన దాంట్లో ది బెస్ట్ ప్రైస్ అండ్ డైమెన్షన్ వైజ్గా, అపార్ట్మెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ వైజ్గా ఈ అపార్ట్మెంట్ చాలా బాగుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి, ఇది హాల్, ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. మనకు టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ చాలా బాగుందండి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ మీకు అటాచ్డ్ బాల్కనీ చూపిస్తున్నాను. ఇది అపార్ట్మెంట్ ఫ్రంట్ ఫేసింగ్ బాల్కనీ అండి, ఇది సరౌండింగ్ లొకేషన్స్. అండ్ మీ కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. ఇది కిచెన్ స్పేస్ అండి, వెంటిలేషన్ అండ్ లైట్ అవైలబిలిటీ చాలా బాగుంది కిచెన్ ఏరియాలో. మన సెల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మన కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇంట్లో వెంటిలేషన్ లైట్ మాత్రం చాలా బాగుంది, సెట్ బ్యాక్స్ కూడా ప్రాపర్గా వదిలారు. మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను, చూడండి. మనకు పవర్ బ్యాకప్ సిస్టము, కింద పార్కింగ్ ఏరియా, టోటల్ 10 ఫ్లాట్స్ అండి, సెట్ బ్యాక్స్ కూడా వదిలారు. HMDA నామ్స్ బేస్ మీద మొత్తం కన్స్ట్రక్షన్ చేశారండి. HMDA ఫైనల్ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ ఇది, మొత్తం టోటల్ 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. అండ్ సెల్స్, మనకు విండో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి, స్పెషల్స్గానే ఇచ్చారు. ఒక 1 వీక్ నుంచి 10 డేస్లో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అవుతుందండి, పొజిషన్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్. 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఫాల్ సీలింగ్ కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, సెల్ఫ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీకు ఇంతసేపు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేశాను కదా, ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ కూడా నేను కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాండి, ఎందుకంటే మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఒక 2 యూనిట్స్, వెస్ట్ ఫేసింగ్లో 3 యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది మీరు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది హాల్, మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇదంతా హాల్ కిందకి వస్తుంది. అండ్ ఇది హాల్కి అటాచ్డ్ బాల్కనీ అండి. మన అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ 60 ఫీట్ రోడ్ అనేది నియర్ బై అండి, జస్ట్ ఒక 50 మీటర్స్ గ్యాప్లో ఉంటుంది, మీకు అక్కడ కనబడుతుంది పాయింట్ అనేది. దాని తర్వాత మనకు ఏదైతే బ్లూ షీట్స్తో కన్స్ట్రక్షన్ ఏరియా కనబడుతుందో, ఇదంతా అరబిందో హైరేజ్ అపార్ట్మెంట్ వస్తుంది ఇక్కడ. వన్స్ ఈ అపార్ట్మెంట్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఏరియాలో ప్రైజెస్ చాలా త్వరగా రైజ్ అవుతాయండి. ఏదైనా ఉంటే ముందే పర్చేజ్ చేసుకుంటే మీకు అప్రిషియేషన్ వాల్యూ బాగుంటుంది ఫ్యూచర్కి. వన్స్ ప్రైజెస్ రైజ్ అయిన తర్వాత అఫోర్డ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, విండో ఇక్కడ ప్రొవైడ్ చేశారు, సెల్ఫ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ సెకండ్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి, ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నా. అండ్ దీనికి 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు.
అండ్ కిచెన్ ఏరియా ఆల్రెడీ మేము కవర్ చేశాను వెస్ట్ ఫేసింగ్లో. ఇది అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అండి. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే మనకు ఈ ఏరియాలో ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవాలి, తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకున్న వాళ్ళకి త్వరగా పర్చేజ్ చేసుకోండి. ఈ ఏరియాలో హైరేజ్ టవర్స్ అనేది ఈ ప్రాపర్టీకి నియర్ బైగా రాబోతున్నాయి. వన్స్ అవి వచ్చిన తర్వాత దీని ప్రైజెస్ అనేటివి మారిపోతాయి. అది రాకముందే ప్రాపర్టీ చేంజ్ ప్రైస్ చేంజ్ అవ్వకముందే తొందరగా మీ బడ్జెట్లో ఈ ప్రాపర్టీని క్లోజ్ చేసుకోండి. అది బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.